నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిపిఆర్ ఇవ్వకుండా కాళేశ్వరానికి అనుమతులు వస్తాయా? సామర్థ్యం పెంపుతోనే అంచనాలు పెరిగాయన్న హరీష్ రావు. పొడు భూముల పరిష్కారం మాటలకే పరిమితం. సీఎం ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించిన విపక్షాలు. పదవీ విరమణ వయసు పెంపుపై రాష్ట్రంలో నిరసనలు. ఉద్యోగాల భర్తీలో ప్రభావం ఉండబోదని సర్కారు భరోసా. దేశంలోనే అంతకంతకు పెరుగుతున్న కోవిడ్. ఒక్క రోజులోనే 50,000 దాటిన కొత్త కేసులు. కోవిడ్ రెండో దశ 100 రోజులుంటుందన్న ఎస్బీఐ ఏప్రిల్ మధ్యలో తారాస్థాయికి చేరుతుందని నివేదిక. కోవిషీల్డ్ ఎగుమతులు నిలిపివేసే యోచనలో కేంద్రం. రాష్ట్రంలో కొత్త కేసుల తీవ్రతపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి. బంగాళాఖాతంలో ముగిసిన తొలి విడత ప్రచారం. శనివారం పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు. బ్యాంకుల ప్రైవేటీకరణ కొనసాగుతోందన్న ఆర్బీఐ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్న శక్తికాంత దాస్.